తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాది మంది తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు నామగోపాలకృష్ణ, మరికొంతమంది వర్తక సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గణపతి నవరాత్రుల మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం ప్రతినిధులు, సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన వర్తకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 10వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపబడినవి. ఎంత వర్షం వచ్చినా సరే ఇక్కడ వర్తక సోదరులు ఏమి తగ్గకుండా వారు చాలా శ్రమించి ప్రతి ఒక్కరికి భోజనం అందేలాగా ఇక్కడ 10,000 మందికి ఈరోజు భారీ అన్న సమారాధన
చేయడం జరిగింది. దీనికి ఈ అన్న సమారాధనకు సహకరించిన దాతలకు, మా వట్టల సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గణపతి నవరాత్రి పదవ మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో కల్ప జంక్షన్ లో ఈ రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం అనుకూలించకుండా అనుకోకుండా 11:30 వర్షం రావడం రావడంలో మన వర్తక సోదరులు వర్షాన్ని ఎక్కడా లెక్క చేయకుండా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా ఏర్పాటు చేసినందుకు మన వర్తక సోదరులకు పేరు పేరున వర్తక సంఘం కమిటీ తరపున కృతజ్ఞతలు చెప్తూ ఈ సంవత్సరం ఇంతలా వైభవంగా జరగడానికి కారణమైన మన వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణకి, మన ఎర్రచెట్టు రామకుమార్ గారికి, అలాగే ప్రధాన సీఎం గారికి, మన చింతపల్లి సీఎం గారికి, వీళ్ళ వర్తక మొత్తం వీళ్ళ బ్యాచ్ కమిటీకి, వర్తక సంఘం లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం తరపున కృతజ్ఞతలు చెప్తూ సెలవు. వరసిద్ధి వినాయక నవరాత్రి 10వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడడానికి యాభై మంది వర్తక సోదరులు, బైపాస్ వర్తక సంఘ కమిటీ చాలా కృషి చేసి ఈ రోజు వాతావరణం కూడా అనుకూలంగా లేకపోయినా సరే ఈ భోజనాల ఏర్పాటు ఎలా జరుగుతుందనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రతి వర్తక సోదరుడు వచ్చి ఎదురుకొచ్చి అంతా కృషి చేసి ఈ భోజనాలు ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు మేము అందరం కూడా కలిపి జరుపుకుంటాకి తీవ్రమైన మనం పరిగణనలోకి తీసుకుని అన్ని అంశాలు కూడా నా చవితి విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ తగ్గకుండా ఈ భోజనాల ఏర్పాట్లు వర్తక సంఘం ద్వారా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా సుమారు 10,000 మందికి అన్నసం తరఫున ఈ బైపాస్ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో అయితే జరుగుబడినది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఈ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తాం.